ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు. ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఇంకొకటి ఏఎన్ఆర్ గారిని. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎన్టీఆర్ లివ్స్ ఆన్, అలాగే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రేమకు, మీ అనురాగాలకు థ్యాంక్ యూ. నవీన్ గారు కాదు, ఇంకా మిగతా ఆర్టిస్ట్ అంతా ఉన్నారు, అందరు అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చొని వేద శాస్త్రాలు, నాన్నగారు డైలాగులు, ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్ని కూడా, ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను మన పిండేశారు కదా మన అఖండాలు మహేష్ గారు, చాలా అద్భుతంగా ఒక్కొక్కరు. ఏది మనవాడు మూతి మీద మొలిచిన పత్తి బొచ్చు మీసం కాదురా బచ్చ కొనన్ జాన్ కొనన్ అంటారు. అందరు అద్భుతంగా నటించారు. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి తెర ముందు చెప్పాను, ఇప్పుడు తెర వెనక పని చేసిన ప్రతి ఒక్కరు కూడా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రతి కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ఆనిసలు కష్టపడి ఈ సినిమా ఎంతో అద్భుతంగా వస్తుంది, ఇది ఒక మాకు అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు అని పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ సినిమాని ఘన విజయం చేసినందుకు, సినిమాని ప్రేమించే ప్రేక్షక ప్రతి ప్రేక్షక దేవుడికి, ఇవన్నీ నేను చెప్పిన భేదభావాలు లేకుండా ఈ యొక్క సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మా నిర్మాతలు ఇక నవీన్ గారు రండి, ఈ నా పక్కన చాలు, ఇక్కడైతే నేను మీకంటే పొడవ కనబడతా, ఇక్కడ నిలబడ్డా అనుకోండి, నేను వెనక్కి వెళ్ళలేను, మా అప్పుడు మరుగుజ్జులా కను ఇటువంటి రవి గారు పర్లా, మీ మీద కొంచెం చాలాసేపు నిలబడి అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఒకటి ఉంది, అమితాబ్ బచ్చన్ డైలాగ్ అదే అమ్మకి పరం తిన అదే హైట్ కిత్నారే అంటే సాప్ 4 ఫీట్ 4 ఇంచ్ అంటాడు, చాలా ఏక సరిపెద్ది అయినా తో 2 ఫీట్ 2 ఇంచ్గా పనిచేయ, ఎవరిని ముగ్గురిని ముగ్గురి గుర్తుందానా అమరక్ భ్రాంతిని.